మరి ఇది ఎవరికైనా కిన్నెర నేర్పిస్తున్నారా లేకపోతే ఎవరు వారసత్వం? ఇప్పుడు కిన్నెర నేర్పడాక ఒక కిన్నెర చేత కాదు కానీ ఒకటి గవర్నమెంట్ సాయం చేయాలన్నా, నాకు ఏం సాయం చేసినా చేయాలంటే నాకు ఒకటి నేను ముఖ్యమంత్రి సార్ కలవాలి. నేను సార్ దగ్గరకు పోవాలి, నన్ను ఎట్టనన్న పిలవాలి వారికోనే దండం పెడుతున్నా. నేను సార్ దగ్గరకు పోతే కిన్నెర కళ బతికే చెప్తా అంతే సార్కు, ఇంకంతే. ఎవరైనా వస్తారా నేర్చుకుంటా? నేర్చుకుంటా అంటున్నారు కానీ నాకు ఆధారం లేదు. ఒక ఆఫీస్ కట్టుకోవాలి, 10 కిన్నెలు తయారు చేయాలి, అక్కడ పెట్టుకొని 10 మందికి నా కళ బతికించుకోవాలి. నా జీవితంలో ఉన్నంతకాలం తెలంగాణ పాటనే పాడుకుంటా, మన కేసీఆర్ సార్ది మన పాట సార్ పాటనే పాడుకుంటా, నేను ఉన్నంతకాలం అది చేసుకుంటా. నేను బస్ పాస్ తీసుకుంటా, ఊర్లో పోటీ మొత్తం పాటలు పాడుకుంటే తిరుగుతా. 8వ తరగతిలో పాట బొక్కులో ఉంది కదా, ఆ పాట కూడా చెప్పుకుంటూ తిరుగుతా. మన కేసీఆర్ సార్ పాటనే పాడతా. నన్ను పిలిచాలని నమస్కారం పెడుతున్నా, దండం పెడుతున్నా, నేను ఆ సారి గెలవాలని అంతే. ఇంక నాకు నేను అవార్డు ఇచ్చినప్పుడు ఇదే రవీంద్ర భారతిలో గెలిచిన అయ్యకు అవార్డు ఇచ్చినాకనే నా పేరు వచ్చింది. ఇప్పుడు కూడా ఇంకొకసారి గెలవాలి. నన్ను పోలీసులు రాని పోనెత్తలేరు. ఆడికి మస్తుగా పోయిన పగతి భవన్ కాదు కానీ ఆడ ఓనియరు, ఆ తీగల కాడనే కూర్చోబెడతారు అవతలకి ఎంత మొత్తుకున్నా పోనియరు. అది నా నుండి కాదు, అయ్యకు దండం పెడతా, మా సారే చూసి నన్ను విలువాలని చెప్తున్నా. అయితే ఇప్పటి వరకు ఎవరు నేర్చుకోలేదు? నేర్చుకోలేదు. మీరైతే నేర్పించాలని ఉంది కానీ గవర్నమెంట్ మీకు సహాయం సహాయం చేసినాక, సాయం అంటే గొప్ప సాయం కాదు, ఈ కిన్నెలు తయారు చేసుకొని 10 మందికి నేర్పుకునేటట్టు ఇంత ఆఫీస్కి అంతే. అటు నేను సాయ ఒక్కసారి సార్ కలిస్తే నా దరిద్రం పోయింది అనుకో, నా కళ బతికిపోతుందిగా, నా సార్ కలవాలి అంతే. మీ ఇంట్లో కూడా ఎవరు నేర్వలే? నా పిల్లలు ఏం సంపాదించినామని నేర్వలే, నా పిల్లలు కూడా నేర్వలే, ఏం సంపాదించినాం ఏంటికి 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 నేర్చామని ఆడుకున్నారు అంత. చాలా పేదరికంలో ఉన్నా నేను.